హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ నరేష్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా 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 బాగున్నాం, మీరు కూడా చాలా బాగుండు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇగో లక్ష్మి అయితే ఇప్పుడే స్నానం చేసి మొన్న కొనుకొచ్చి కుట్టించుకున్న కొత్త నైంటీ ఉంది కదా, నైంటీ తీసుకుంది. లక్ష్మికి సెట్ అయిన కదా చెప్పండి మీరు. అసలు చూడండి, కొత్త నైంటీ తీసుకున్న లక్ష్మి. మరి లక్ష్మి ఈ నైంటీలో ఇదో సిస్టర్స్, మీరందరూ ఒకసారి చెప్పండి లక్ష్మి మరి నైంటీలో బాగుందా లేదా అనేది. మొన్న 4 90 తీసుకొచ్చా చెప్పినా కదా, ఇందులో పాత 90 బోర్ కొట్టే డ్రెస్ తీసుకుని ఉండనమాట. ఇప్పుడు కొత్త 90 వచ్చినాయి కాబట్టి లక్ష్మి కుట్టించుకొని వేసుకున్నది. ఒక 90 కుడితే తీసుకుంది 50 రూపాయలు. ఒక 90 లక్ష్మి కొలతలో కుడితే 50 రూపాయలు తీసుకున్నదట. మా కులపామే, మా అంటే మా వాడలో ఉంటుంది, నాకు చెల్లెది అనమాట. కుట్టింది, చూడండి లక్ష్మి ఎంత స్టైల్గా ఉందో ఈ 90లో. చాలా మంచిగా ఉంది లక్ష్మి. ఇన్ని రోజులు పాత నైంటీలు వేసుకొని అంత పిచ్చిన లేకుండే, ఇప్పుడు పర్లేదు. ఓకే, లక్ష్మికి కొత్త 90 వచ్చినాయి కాబట్టి 4 90 ఉన్నాయి. ఇక లక్ష్మి అవే యూజ్ చేసుకుంటుంది ఒకటి తర్వాత ఒకటి. ఇప్పుడు ఏంటంటే పొద్దుట వండిన అన్నం అవుతున్నది. అన్నము లక్ష్మి ఏమన్నా అంటే నాకు ఎగ్ రైస్ తినబుద్ధి అవుతుంది, నా కోసం ఎగ్ రైస్ చేసి పెట్టు ఉల్లిగడ్డ వేయకుండా అన్నది. ఇక లక్ష్మి కోసం నేను శ్రమ పడాలి తప్పదు, ఉల్లిగడ్డ లేకుండా. ఇప్పుడు లక్ష్మి కోసం మరి ఎగ్ రైస్ చేసి పెడతా, మరి లక్ష్మి ఎట్లా ఆస్వాదిస్తూ తింటుందో చూద్దాం. పొద్దుట లక్ష్మి మనం ఉప్మా చేసుకుని తిన్నది, మరి ఇప్పుడు ఎగ్ రైస్ అది చేయమంటుంది, మరి ఎగ్ రైస్ చేద్దాం. మరి ఓకేనా? చేయాలా? ఓకే. పౌడర్ వేసిన అమ్మకానికి వేసిన సేమ్ రోజు అందుకే తెల్ల కల్పిస్తా. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్ రైస్ చేద్దాం. చూడండి, లక్ష్మి అయితే పళ్ళెం అయితే పెట్టించింది అన్నం. ఈ అన్నాన్ని మంచిగా పొడి పొడి చేసి 2 కొడుగులు తీసుకొచ్చింది. కొడుగులతో మనం ఇప్పుడు ఎగ్ రైస్ చేద్దాం. ఫ్రెండ్స్, నేనైతే స్టవ్ ఆన్ చేసి ఇక కడాయి అయితే పెట్టుకున్నా. ఓకేనా? నిజానికి లక్ష్మి ఇస్తాను వీడియో అయితే. నేనైతే ఆయిల్ అయితే ఇస్తానా. ఇది బజ్జీలు మొన్న మిర్చి బజ్జీలు చేసిన నూనె ఫ్రెండ్స్, ఇది అందుకనే కొంచెం అట్లా వస్తుంది. ఒక 2 మిరపకాయలు, ఒక కొంచెం కరివేపాకు రెబ్బ దూరం ఉండు. నేనైతే 2 కొడుకులు అనుకుంటే నా ఫ్రెండ్స్ నేను అంది అల్లునే కొంచెం ఉప్పు అయితే ఇస్తానా, కొద్దిగా ఉప్పు అయితే చల్లుతానా మీద. ఇందులో పోస్తాను నేనైతే మనకైతే కోడిగుడ్డ అయితే వేగిందండి. ఇప్పుడైతే నేను రైస్ అయితే ఇస్తాను. కొద్దిగా ఉప్పు చేస్తాను, ఒక స్పూను కంచె కొంచెం ఎక్కువ కారం అయితే ఇస్తాను. కొద్దిగా గరం మసాలా అయితే యాడ్ చేస్తాను.
ఒక 2 స్పూన్ల ఆయిల్, నేనైతే ఇందులో ఒక నిమ్మకాయ కూడా యాడ్ చేస్తాను ఫ్రెండ్స్, కానీ ఇప్పుడు యాడ్ చేయదా, మొత్తం మొత్తం స్టవ్ ఆఫ్ చేసాక నేనైతే యాడ్ చేస్తాను ఇప్పుడు నిమ్మకాయ. నాకైతే ఇంట్లో అయితే రెడీ అయిపోయింది, నేనైతే ఒక నిమ్మకాయ కోసి ఇందులో వెండుతానా, ఇట్లా సోర్ వెళ్తుంది కానీ ఇల్లు ఎక్కువ సోర్ లేదు ఫ్రెండ్స్, అందుకే నేను ఒక నిమ్మకాయ సంతం పిండుతాను, లేకపోతే ఒక పిండుదాం అనుకున్నా. ఒక్కసారి కలుపుదాం కింద, ఇక్కడ ఇస్తామే వీడియో ఇక్కడ ఓకే ఫ్రెండ్స్, ఎగ్ రైస్ అయితే మొత్తం కలిపి మనకు ఫ్రెండ్స్ మొత్తానికి అయితే నేను ఎగ్ రైస్ అయితే కంప్లీట్ చేసేసిన, ఇప్పుడు లక్ష్మీ అయితే తింటుంది, మరి ఎలా టేస్ట్ ఉన్నది మీకు అది చెప్తుంది చూడండి. ఎంత ఇంట్లో వేరే వేరే మసాలా అయితే ఎటువంటి మసాలా అయితే యాడ్ చేయలేదు, ఓన్లీ మన ఇంట్లో ఉండే మసాలా అయితే యాడ్ చేసిన, ఎందుకంటే లక్ష్మీ మళ్ళీ వాంతి చేసుకుంటానని ఇబ్బంది అని ఓన్లీ ఇంట్లో ఉండే మసాలాతోటే చేసిన. లక్ష్మీ ఇప్పుడు ఎగ్ రైస్ అయితే ఇస్తుంది, నువ్వు ఎక్కువ వేసుకో, నీకు కావాలేమో చిన్న పిల్లలే కదాను ఫ్రెండ్స్, లక్ష్మికి బొడ్డి కింద చిన్న ఎల్కేజీ యూకేజీ పిల్లలు వేసుకుంటారు కదా, వేసుకోండి అట్లా. ఎగ్స్ మా పెద్దోళ్ళు చెప్పిళ్ళు పెద్ద పల్లెల్లో తినద్దు కాదు, ఏమైతుందంట పల్లెలలో తింటే పుట్టబోయే పిల్లల పిల్లదనే పిల్లదైనా కానీ తలకాయ పెద్దగా ఉంటుంది అంట లక్ష్మి చెప్తుంది. అందుకనే చాలా నేను వేసుకో, నువ్వు దీన్ని చెప్పు నాకు ఫస్ట్, ఎట్లా నీకోసం చేసిన కాబట్టి నీకు నచ్చింది నచ్చలేదు, ఫస్ట్ ఫస్ట్ అది కావాలి పాయింట్ అవునా. మంచిది ఏంటి తిన్నాక చెప్పు, పూర్తి తిన్నాక రిజల్ట్ చెప్పు. ఉప్పు సప్ప ఉందా, కషాయమైందా, షేదైందా, పుల్లా సెట్ అన్నావు నిమ్మకాయ మంచిగా ఉందా, తిన మొన్న మిరపకాయ బజ్జీలు తెచ్చిన ఫ్రెండ్స్, లక్ష్మి అయితే కుమ్మేసే పెట్టింది, 6 బజ్జీలు తిన్నది డైరెక్ట్, ఒక్కటి కాదు రెండు కాదు, పెద్ద పెద్ద మిరపు మిర్చిలు చేసిన, మా మిర్చి బజ్జీలు ఉంటాయి కదా మొన్న చేసిన, కొత్త ఛానల్లో వీడియో అప్లోడ్ చేసిన, అది ఈ ఛానల్లో అప్లోడ్ చేయలే, 6 బజ్జీలు తిన్నది ఆగకుండా టక్కటక్క సరిపోయిందని, సరిపోలే అన్నది కానీ ఇక చేసుడు పిండి అయిపోయింది, చేయలేకపోయినా మిరపకాయలు కూడా లేకుండే ఇక మళ్ళీ మొదలు పెట్టి చేయాలని మళ్ళీ ఇబ్బంది అవుతుంది, చేయలేకపోయినా మళ్ళీ ఒకరోజు చేస్తా మన ఛానల్లో, ఈ ఛానల్ ఇప్పుడు ఈ ఛానల్లో చేస్తా, చేసి చూపిస్తా మీకు ఎట్లుంటుందో. ఓకేనా మంచిగా ఉందా ఫ్రెండ్స్, ఇవాళ వ్లాగ్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈవినింగ్ వ్లాగ్, మళ్ళీ రేపటి వ్లాగ్తో కలుద్దాం, అంతవరకు బాయ్.